హైదరాబాద్ పరిధిలోని అంబర్పేట తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ లలిత మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శోభా 150,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. డ్రైవర్ బాపు యాదవ్ అనే వ్యక్తి నుండి 150,000 రూపాయలను లంచంగా తీసుకుంటున్న సమయంలో దాడి చేసి ఏసీబీ అధికారులు ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఇద్దరు అధికారులను విచారిస్తున్న ఏసీబీ అధికారులు 2 గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. ఇదే క్రమంలో అంబర్పేటకు చెందిన దాదువాయి వెంకటేశ్వరరావు నుండి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫైలును ప్రాసెస్ చేయడానికి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.